పలాసా 1978 అనే చిత్రాన్ని ప్రతి దళితుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద గౌరవం ఉన్న ప్రతి వ్యక్తి చూడాల్సిన గొప్ప చిత్రం తరతరాలుగా మా జీవితాలకు నేటి వరకు కూడా కొనసాగుతున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిన చిత్రం మా దళిత జీవితాల్లో మార్పుకు ఒక చైతన్యానికి కేంద్ర బిందుగా సమాజం ముందు వచ్చిన చిత్రం ఖచ్చితంగా ఊరికి దూరంగా వెలువేయబడ్డ మా జీవితాలు ఎలా ఛిద్రమైపోతాయో ఉన్నత వర్గాల రాజకీయాలకు ఎలా బలైపోతాయో అనివార్యమైన పరిస్థితిలో మా అస్తిత్వాన్ని మా ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడం కోసం ఎలా ప్రతిఘటించాల్సి వస్తుందో కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టిన చిత్రం నిజంగా మేము దళితులం అనుకున్న ప్రతి ఒక్కరూ దళితేతరులో అంబేద్కర్ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ చిత్రాన్ని ఒక్కసారి చూస్తే సరిపోదు 10 సార్లు చూసినా కూడా మళ్ళీ చూడాలనిపించే చిత్రం ఈ పలాస 1978 చిత్రం ఈ చిత్రాన్ని ఎన్నో వ్యవసాయ ప్రయాసాలు కోర్చి నిర్మించిన నిర్మాతకు కథ మాటలు దర్శకత్వం వహించిన వారికి సినిమాలో ప్రతి పాత్రకు జీవం పోసిన ప్రతి ఒక్కరికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా జీవితాలకు నిజమైన అద్దం పట్టే చిత్రాలు రావని ఎవరెవరియో వాళ్ళ దృక్పథాల కోణంలో చిత్రాలు వస్తే మేం మాత్రమే చూస్తామని ఇన్నాళ్ళు భావిస్తూ వచ్చాం చూస్తూ వచ్చాం మా జీవితాలకు నిలువుటెత్తు అద్దం లాంటి చిత్రాలు చాలా తక్కువ సోదరులు చిరంజీవి గారు నటించిన చిత్రం స్వయం కృషి చెప్పులు కుట్టే వాళ్ళు శ్రమిస్తే జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆ చిత్రం ఒకటి అద్దం పడితే దాసరి నారాయణరావు గారు పెద్దలు ఆయన అంటే నాకు చాలా అభిమానమే కాదు గౌరవం ఆయన తీసిన చాలా సినిమాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివక్షతను అణచివేతను చూపెట్టడమే కాకుండా ప్రతిఘటించడం మార్పుకు ఒక కేంద్ర బిందుగా తయారు చేయడం అనేది ఆయన చిత్రాల్లో కనిపించేది మరి ఎప్పుడు కూడా అట్లాంటి గొప్ప చిత్రాలు మళ్ళీ రాలేదు కానీ మా జీవితాలకు మరొక్కసారి వాస్తవ రూపంగా చూపెట్టిన చిత్రం కొన్ని సందర్భాల్లో పాత్రలతో మాట్లాడిస్తున్న మాటలు పోలీస్ డిపార్ట్మెంట్గా ఒక అధికారి మాట్లాడిన మాటలు హీరోతో పాటు సోదరులు మాట్లాడిన మాటలు హీరోయిన్తో పాటు సహాయ పాత్రలు మాట్లాడిన మాటలు అవి వింటున్న సమయంలో వాళ్ళు మాట్లాడుతున్న పాత్రలను చూస్తున్న సమయంలో నా కళ్ళు చెమర్చినాయి ఇది వాస్తవం ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాను ప్రోత్సహించాల్సిన బాధ్యత అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది ఈ విషయంలో ముందుగా మేము చిత్ర నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ మేము అభినందించే ఒక గొప్ప కార్యక్రమాన్ని ముందు పెడతాం ఈ చిత్రాన్ని చూడండి అని చెప్పి ప్రోత్సహించడానికి మా వంతు పాత్రగా చాలా జిల్లాలో ప్రచారం చేస్తాం వీలైన చాలా చోట్ల
ఈ సినిమా ప్రదర్శించబడుతున్న ప్రతి చోట అవసరం అనుకుంటే ఎంఆర్పిఎస్తో పాటు అనుబంధ విభాగాలతో పాటు కలిసి వచ్చే ప్రతి సామాజిక ఉద్యమ సంఘ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రదర్శనగా తీసుకెళ్ళి ఆ సినిమాను చూసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది పలాస చిత్రం. నేను ఎన్నో సందర్భాల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానంలో భాగంగా పలాస కాశిబుగ్గ అంటే మనకు సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా చిన్న పట్టణాలు జంట పట్టణాలు అక్కడికి ఎప్పుడు నేను వెళ్ళినా మా ప్రజలు ఎంతో ఆదరణ ప్రేమ ఆప్యాయత ప్రదర్శించే ఆ ఏరియా. అట్లాంటి ఏరియాలో 78 ఆ సందర్భంలో జరిగిన ఘటనలు వాస్తవ రూపంగా ఇవాళ మన కళ్ళ ముందు చూపెట్టారు. ఖచ్చితంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు భాష మాట్లాడే ప్రతి చోట ఈ చిత్రం ప్రదర్శించబడితే అక్కడ కూడా మా శ్రేణులు ఖచ్చితంగా సినిమా చూసే విధంగా మా ప్రోత్సాహం అందిస్తాం. ఖచ్చితంగా అట్టడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ. అన్యాయం జరిగితే ఖచ్చితంగా కనీసం వాయిస్ రూపంగానైనా సరే ఎదుర్కోవాలని ప్రతి ఒక్కరూ. అంబేడ్కర్ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ప్రోత్సహించాలని. అందుకు వ్యక్తే కాకుండా కుటుంబ సభ్యులతో పాటు మన మొత్తం సమాజాన్ని సమూహాన్ని ఈ చిత్రం చూసే విధంగా మా వంతు మేము ప్రోత్సహిస్తామనే విషయం కూడా గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఈ చిత్రం విజయవంతం అవుతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. తమ్మారెడ్డి భరద్వాజ గారు రైట్. వాస్తవానికి నేను ముందుగా ప్రస్తావించాల్సింది కూడా పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారి గురించే నేను ప్రస్తావించాలి. ఆయనంటే నాకు అభిమానమే కాదు ఒక గౌరవం. ఆయనలో ఉండబడే సామాజిక స్పృహ సామాజిక బాధ్యత సమాజంలో వివిధ రూపాల్లో కొనసాగుతున్న అసమానతల పట్ల ఆయనకు ఉండబడే ఆవేదన ఏందో కొన్ని సందర్భాల్లో నేను గ్రహించినోని. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరితో ఎక్కువ పరిచయాలు కానీ ఎక్కువ సంబంధాలు కానీ నాకు లేవు. ఒకే ఒక పెద్ద అయిన స్వర్గీయ దాసరి నారాయణరావు గారితో మాత్రమే పరిచయాలు. ఆయన అంటే ఎనలేని గౌరవం. ఆయన మీద గౌరవం కలగడానికి కూడా సామాజిక నేపథ్యంలో ఎన్నో సినిమాలు తీసి దళిత పీడిత వర్గాల్లో చైతన్యం నింపడానికి కారకుడు అయ్యిండనే ఒక అభిమానం గౌరవమే ఆయన పట్ల ఎక్కువ. చాలా సందర్భాల్లో నన్ను కూడా ఆయనకు ఒక సోదరుడిగా భావించుకొని ఆయన ప్రతి సందర్భంలో ఆయన జన్మదినోత్సవాలకు లేదా వివిధ సందర్భాల్లో నాతో మాట్లాడాలనుకున్నప్పుడు నన్ను పిలిపించుకొని మాట్లాడిన సందర్భాలు సమాజంలో మీరు ఎట్లా మెదలాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయాలు చాలా సందర్భాల్లో నాతో ప్రస్తావించడానికి మాట్లాడేవాడు. మరో జన్మ అంటూ ఉంటే నేను మళ్ళా డప్పై పుడతానని చెప్పి ఒక పాటలో ఆయన రాయించుకొని వాయిస్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో అత్యంత గౌరవించబడే వ్యక్తి మాకు ఆయన. ఖచ్చితంగా ఆయన కృతజ్ఞతగా ఆయనకు రుణంగా కూడా ఆయన సంతాప సభలను సంస్మరణ సభను ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతోనే కాకుండా సమాజంలో ఉండబడే పీడిత వర్గాల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరితో ఆయన సంస్మరణ సభను ఏ రోజో ఒకరోజు జరిపే ప్రయత్నం చేస్తాం. అది ఇంతవరకు సినీ ఇండస్ట్రీ కూడా జరపనంత స్థాయిలో మేము జరుపుతాం. అది త్వరలోనే నేర్పిస్తాం. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో నాకు అత్యంత గౌరవించబడ్డ వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఆయన మీద నాకు ఎనలేని గౌరవం ఉన్నది కాబట్టికనే స్వయాన నా కూతురు మ్యారేజ్ కృష్ణవేణి మ్యారేజ్ సందర్భంగా మా కృష్ణవేణిని పృథ్వీరాజుతో వివాహం జరిపిస్తున్న సందర్భంగా ఆ వివాహం కూడా సమాజంలో ఒక ఆదర్శంగా ఉండాలని ఒక మతాన్ని ప్రోత్సహించే విధంగా కాకుండా రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ఉండాలని. రాజ్యాంగంలో అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి అందువల్ల అన్ని మతాలను గౌరవించే విధంగా ఆ మ్యారేజ్ను జరిపించాను. అన్ని మతాలకు సంబంధించిన పెద్దల ఆశీర్వాదంతో ఆ మ్యారేజ్ జరిగింది. ఆ మ్యారేజ్కు సమన్వయకర్త ముఖ్య అతిథిగా పెద్దలు ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు రావడం
ప్రముఖ పెద్దలందరూ వేలాది మంది మా ప్రజలందరూ వచ్చి ఆశీర్వదించడమే కాకుండా అంత ఆ కార్యక్రమానికి కూడా పెద్దలు భరద్వాజ గారే సమన్వయకర్తగా వ్యవహరించడం జరిగింది. అంటే నా కూతురు మ్యారేజ్కి భరద్వాజ్ గారే సమన్వయకర్తగా వ్యవహరించిండే ఆయన పట్ల మాకు ఉండబడే గౌరవం ఎలాంటిదో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన కూడా గుర్తు చేసుకున్నాడు, నేను కృష్ణమాది గారు కూతురు కృష్ణవేణి మ్యారేజ్ చేసినట్టుగా లేదు, మా తల్లి కూడా కృష్ణవేణి, మా తల్లి పేరు, మా తల్లి మ్యారేజే మళ్ళీ నేను చేసినట్టుగా ఉన్నది అని చెప్పి ఆయన కూడా ఆ సందర్భంలో తన భావాన్ని సంతోషాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను మొన్న నేను కేరళ నుంచి వస్తున్న సమయంలో ప్రకటన చూశాను. పలాస 1970 చిత్రాన్ని ప్రోత్సహించాలి, ఇది దళితుల బాధ్యత. అయితే మేము సినిమా తీయడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఆ సినిమా తీశామో అది 100% దళిత ప్రయోజనాల కోణం, దళిత అస్తిత్వం కోణం, దళితుల ఆత్మగౌరవం కోణం నుంచే తీశాము. ఏమాత్రం రాజీ పడకుండా, ఏమాత్రం చివరికి ఎవరు వైపో కొమ్ముగా మీరు చూడకపోతే మీ కర్మ అన్నట్టుగా ఆయన తన అభిప్రాయాన్ని మీడియా ద్వారా వ్యక్తం చేశాడు. అది నేను కేరళ నుండి వస్తున్నప్పుడు చూసినప్పుడు నా మనసు చాలా ఆవేదన గురైంది. అంత పెద్ద మనిషి, అంత పెద్ద గౌరవించబడే వ్యక్తి ఈ సినిమా దళితుల కోణం తీసినప్పుడు నిజమే దాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత లేదా అని చెప్పి నేరుగా నిన్న ఆయనకు ఫోన్ చేసి ఈరోజు టైం తీసుకొని నేను ఫిల్మ్ క్లబ్లోనే, ఏది ఫిల్మ్ నగర్ సంబంధించిన ఫిల్మ్ క్లబ్లోనే పెద్దలు భరద్వాజ్ గారు, అదే సమయంలో మా సోదరుడు కత్తి మహేష్ గారు సినీ నిర్మాత, అదే సమయంలో హీరో, అదే సమయంలో దర్శకుడు రచయిత, వీళ్ళందరితో ఉదయం మాట్లాడడం జరిగింది. పెద్దలు భరద్వాజ్ గారు ఒకటే మాట అన్నాడు, కృష్ణ నా మీద గౌరవంతోటో నేను చెప్పిన అభిప్రాయంతోటో కాకుండా మీరు ఒకసారి సినిమా చూసినాక మీ భావాన్ని వ్యక్తం చేసి మీది కరెక్ట్గా ఉన్నది, మీ ఆత్మగౌరవాన్ని, మీ అస్తిత్వాన్ని, మీకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించే చైతన్యాన్ని ఆ సినిమా ద్వారా ఇచ్చినామనుకుంటే మీరు దాన్ని ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేయండి, ఇవ్వలేదనుకుంటే అది మీ అభిప్రాయానికి నేను వదిలిపెడతానని చెప్పి ఆయన అన్న తర్వాతనే అకస్మాత్తుగా వెంటనే నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉండబడే హైదరాబాద్లో ఉండబడే ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు శ్రేయ బ్లాస్టులు అందరికీ వెంటనే అప్రమత్తం చేసి ఈ సినిమా చూడడం జరిగింది. ఒక మాట చెప్పాలంటే పెద్దలు తమ్మిని అది తమ్మారెడ్డి భరద్వాజ గారికి సంబంధించిన ఆయన ఆవేదన వ్యక్తం చేసిన తర్వాతనే ఈ సినిమా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సినిమా చూస్తే ఒక్కసారి చూస్తే కూడా సరిపోదని, ప్రతి ఒక్కరు 10 సార్లు చూసినా కూడా మరోసారి చూడాలనిపించే చిత్రం అనే విషయాన్ని గుర్తుంచుకొని మళ్ళీ చెప్తున్నా, దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల అస్తిత్వాన్ని, దళితులకు అన్యాయం జరిగితే ప్రతిఘటించే చైతన్యాన్ని, అదే సమయంలో మార్పు కోరే ప్రతి వ్యక్తి, అంబేద్కర్ దృక్పథం ఉన్న, అంబేద్కర్ను గౌరవ ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని చెప్పి నేను గుర్తు చేస్తూ ముందుగా మేము సినిమా తీసిన ప్రతి ఒక్కరికి, పాత్రధారులందరికీ మా పరంగా మేము అభినందించడం అనేది ఖచ్చితంగా మా బాధ్యత గుర్తిస్తాం. అది అతి త్వరలో తేదీ నిర్ణయం తీసుకొని ఆ పని పూర్తి చేస్తాం. అదే సమయంలో దీన్ని ముందుకు నడిపించే దిశగా, ప్రోత్సహించే దిశగా అన్ని జిల్లాల్లో ఖచ్చితంగా ప్రచారాన్ని ఒక ప్రత్యేక తరహాలో తీసుకెళ్ళి ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం ఈ సినిమాను చూసే విధంగా మా వంతు మా ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తామనే విషయం కూడా, ఇది మా బాధ్యత అనే విషయం కూడా గుర్తు చేసుకుంటున్నాం. తపనేందో మనం సినిమా ముగిసే ముందు మనం బయటకు వస్తున్న సందర్భంగా అక్కడ ఉండబడే స్థానిక ఎస్ఐ గారితో హీరో పాత్ర మాట్లాడించిన మాటలే, దాన్ని మనం మనసులో పెట్టుకొని ఖచ్చితంగా సమానత్వం వైపు మరింత చైతన్యం తీసుకురావడానికి, ప్రజాస్వామ్య బంధాలో అంబేద్కర్ కోణంలో మనం పోరాటం చేయడానికి, ఒక్కరు సరిపోదు 100 మంది, 100 మంది సరిపోదు 1000 మంది, 1000 మంది సరిపోదు లక్షలాది మంది, ఒక సైన్యంగా తయారు కావాలని, సైన్యం అంటే మార్పు తీసుకొచ్చే అంబేద్కర్ సైన్యంగా తయారు కావాలని చెప్పి ఆ సందేశం వచ్చింది. ఆ సందేశానికి అనుగుణంగా మనం పనిచేస్తే నిజమే కొన్ని శతాబ్దాల తరబడి జరుగుతున్న కుట్రలు అణచివేత, ఈ దశాబ్దాల తరబడే ఆ అణచివేతకు వ్యతిరేకమైన కొంత చైతన్యం ప్రతిఘటన. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ చైతన్యం పతాక స్థాయిలోకి వస్తుంది. ఖచ్చితంగా ఆ చైతన్యం పెరిగి ఏ కుట్రలకు, కేంద్రాలకు, ఉన్నత వర్గాలకు, రాజ్యాధికారం వాళ్ళకు నీలమైందో, ఆ రాజ్యాధికారాన్ని తొలగించే దిశగా అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని అణగారిన కులాలు సొంతంగా ఉపయోగించుకొని ఓటేసుకొని ఆ రాజ్యాధికారం సాధించుకున్న రోజు ఖచ్చితంగా
ఎలాంటి అసమానత లేని వ్యవస్థను నిర్మించుకోవడానికి ఏదో ఒక పెద్ద మార్గం అవుతుంది. ఆ మార్గం గుండా ప్రయాణం చేయించడానికి మన వంతు ప్రయత్నం నిజాయితీగా చేయడమే మన ముందున్న కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించిన దశలో అడ్డంకులు ఏ రూపంగా వచ్చినా లేదా ఇబ్బందులు కుట్రలు ఏ రూపంగా జరిగినా వాటిని అంబేద్కర్ దృక్పథంతో దాన్ని ప్రతిఘటిస్తూ ముందుకెళ్లడమే నేను చేయాల్సిన మన పని. ఆ పని చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో ఖచ్చితంగా పలాస 1978 సినిమా కూడా ఖచ్చితంగా ఆ చైతన్యానికి మరింత శక్తినిస్తుంది అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం.